హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురం భరతం. ఈరోజు నేను ఒంగోలు నుంచి సింగరకొండ వెళ్తున్నాను. సో సింగరకొండ ఫేమస్ ఏంటంటే హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్. సో దానికోసం అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను దర్శనం కోసం. సో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటాను. నెక్స్ట్ సింగరకొండ మొత్తం వ్యూ అంతా చూపిస్తాను. టెంపుల్ వ్యూ ఒకటి, నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్ అవుతుంది, పక్కన కోనేరు, ఇవన్నీ ఉన్నాయి కొన్ని ఏరియాస్. సో ప్రజెంట్ అయితే అవి అనుకుంటున్నాను. ఒంగోలు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మా హోమ్ టౌన్ ఒంగోలు. సో ఒంగోలు నుంచి దగ్గర దగ్గరగా ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది అద్దంకి. టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట ఇది. ఒక మధ్యలో మేదరమెట్ల అనే ఊరు ఉంటుంది, ఆ ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే అద్దంకి. సో స్ట్రైట్ వెళ్తే విజయవాడ వస్తుంది. ఇక్కడ నుంచి డైవర్ట్ అవ్వాలన్నమాట. టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఇది 600 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్. ఇది చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఈ పీడలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అనారోగ్యం సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పోతాయని నమ్మకం. సో నేను ఒక్కనైతే వెళ్ళట్లేదు, నాతో పాటు మా తమ్ముడు, మా చెల్లి, మా బావ కూడా వస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఇది స్ట్రైట్ రోడ్ వచ్చేసి విజయవాడ రోడ్డు. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అద్దంకి వెళ్ళొచ్చు అనమాట. ఇది టువర్డ్స్ హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు ఈ రోడ్డు. ఈ ఊరి పేరు వచ్చి మేదరమెట్ల. సో ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే సింగన అనే ఒక లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు ఉండేవాడు అప్పట్లో. అతని కూతురి పేరు నరసమ్మ. ఆమె ఆ రోజుల్లో గోవుల్ని మేపడానికి అనమాట కొండ మీదకి తీసుకెళ్తుండేది. కొండ మీద తీసుకెళ్తున్నప్పుడు ఒక ఆవుల్లో ఒక ఆవు అంట ఎప్పుడు పాలు ఇస్తుండేది కదంట. అతనికి డౌట్ వచ్చి ఒకసారి ఆవుని వెంబడిస్తూ వెళ్తుంటే అతనికి ఒక ప్లేస్లో ఆవు ఒక బాలుడికి పాలు ఇస్తున్నట్టు చూశాడనమాట. ఆ పాలు తాగిన బాలుడు ఒక రాయిలాగా మారిపోతుండటం అతను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అక్కడ ఒక టెంపుల్ కడదామని చెప్పేసి ప్లాన్ చేశారు. దానికోసమనే ఒక మహాయోగిని పిలిపించారంట ప్రతిష్ఠించడానికి. అతని పేరు దాదాచార్యులంట. సో అది ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆ కొండ మీద నుంచి కిందకు చూస్తే సింధూరు వర్ణంతో ఒక ప్రసన్నాంజనేయ స్వామికి ఒక మనిషి హారతిస్తున్నట్టు కనిపించిందంట ఆ జనాలకి. అప్పుడు కిందకు వచ్చి చూస్తే ఆ సింధూరు వర్ణంతో ఉన్నది ఒక ప్రసన్నాంజనేయ స్వామిగా అందరూ చూసి అప్పటి నుంచి అక్కడ ఒక గుడి ప్రతిష్ఠించి హారతలిస్తూ అట్లా స్టార్ట్ అయిందని చెప్పి నేను విన్నాను. సో ఇప్పుడైతే అద్దంకి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యానమాట. ఇక్కడ నుంచి సింగరకొండ 6 కిలోమీటర్స్ ఉంది. ఎక్కువ మంది టెంపుల్లో శని, ఆదివారాలు, మంగళవారాలు కూడా బాగా వస్తుంటారు. నేనైతే ఈ సింగరకొండ దగ్గరికి అయితే వచ్చాను. మీకు గుడి ఎంట్రన్స్లో ఈ పెద్ద స్టాచ్యూ ఒకటి ఉంటుంది దగ్గర దగ్గర. ఇది ఒక 100 ఫీట్ నుంచి 150 ఫీట్ ఉంటుంది, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఇది రీసెంట్గానే ప్రతిష్ఠించారనమాట. ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇది ప్రతిష్ఠించారు. ఇప్పుడే విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము, సింగరకొండ విలేజ్లోకి. మనం విలేజ్లో ఎంటర్ అవ్వగానే స్టార్టింగే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఘాట్ రోడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే నా ఘాట్ రోడ్ ఒక 2 కిలోమీటర్స్ పైకి ఎక్కితే ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆ తర్వాతే ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి ఆనుకునే ఒక కోనేరు లాంటిది ఉంటుంది. ఇది దీని పేరు వచ్చేసి భావనాసి నది అంటారు. ఇది ఒకప్పుడు చాలా క్లీన్గా ఉండేది, తామర పువ్వులు అన్నీ ఉండేవి చాలా. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఇట్లా అయిపోయింది. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సౌత్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాం మనం. సో మొత్తం 4 గేట్స్ ఉన్నాయి, బట్ ఈ ఎంట్రన్స్ ఇటు నుంచే ఉంటుంది అన్నమాట మెయిన్ ఎంట్రన్స్. ఇది ధ్వజస్తంభము. కాసేపు ఆ కొండ ముంచుతో ఆడుకొని నేను దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాను. దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాను. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే టెంపుల్లో మాధురి వాళ్ళ అమ్మ వాళ్ళకి పెళ్లి జరిగింది. అండ్ మాధురికి కూడా అన్నప్రాసం జరిగింది కూడా ఈ టెంపుల్లోనే, ఆ ప్లేస్ కనిపించే ప్లేస్లోనే.
సో ఇది స్వయంభూ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. ఇది కొండ మీద ఉంటుంది. కొన్ని కారణాల వల్ల నేను పైకి అయితే వెళ్ళలేకపోయాను. సో దర్శనం చేసేసుకొని నేను బయటికి అయితే వచ్చేసాను. తర్వాత ఒక చిన్న షాపింగ్ లాంటిది చేశాను అన్నమాట. ఇక్కడ టెంపుల్ కానుకొని చిన్న షాప్స్ ఉంటాయి పక్కన ఆనుకొని, ఆ షాప్స్ అన్ని చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. నెక్స్ట్ అప్పటికప్పుడు ప్లాన్ ఏంటంటే మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. మణికేశ్వరం అది అద్దంకి నుంచి దగ్గర దగ్గర ఒక 12-30 కిలోమీటర్స్ వస్తుంది. సో మళ్ళీ మేదరమెట్ల వచ్చి మేదరమెట్ల నుంచి టువర్డ్స్ ఒంగోలు వైపు వెళ్తున్నప్పుడు మణికేశ్వరం అనే ఒక బోర్డు వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది ఒంగోలు నుంచి 36 కిలోమీటర్స్ ఉంది. ఈ శివాలయంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శివలింగం కప్పరూపంలో ఉంటుంది. మండుకం అంటే కప్ప, అందుకోసమే ఇప్పుడు వీళ్ళందరూ మండుకేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి స్వయంగా వచ్చి ఇక్కడ తపస్సు చేస్తున్న మునులను ఆశీర్వాదం ఇచ్చారని చెప్పి స్థల పురాణం. సో విలేజ్ ఒక 3-4 అయితే తగులుతాయి ఈ రోడ్లో. నేను కూడా ఇది ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట. విన్నాను ఉంది అని టెంపుల్. ఇక్కడ ఒక కొండ ఉంది, కొండ కింద దేవాలయం, పక్కనే గుండ్లకం ఉన్నది, ఆ ఒడ్డునే శ్మశాన వాటికి ఉన్నాయి. ఈ ఆలయంలో కాశీలాగా ఉండటం వల్ల ఇది దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇది 1200 BC నాటి దేవాలయం అనమాట. ఇప్పుడు అన్నీ పెయింట్ చేసి కొంచెం డెవలప్మెంట్ అయితే చేశారు. ఈ గుండ్లకమ్మ నది వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్తుంటుంది. మీరు వినే ఉంటారు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అని కూడా. ఈ వాటర్ అటు ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. వీడియో అయితే లోపల ఎలా లేదని చెప్పారు, అందుకే నేను గోప్రోతో షూట్ చేశాను లోపలికి వెళ్ళి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ శిలాశాసనం ఉంది. ఈ లోపలికి గర్భగుడిలోకి లోపలికి వెళ్తే మెయిన్ కనిపించేదే శివలింగం. ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆ శివలింగానికి లెఫ్ట్ సైడ్ వచ్చి బ్రహ్మరాంబికాదేవి ఉన్నారు అమ్మవారు. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని బయటికి వెళ్తూ వచ్చేసాను. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. ఉప్పుని మాణికలతో కొలిచే అతను శివరాత్రికి శివలింగం కొనడానికి డబ్బులు లేకపోవడంతో అతను కొలిచే మాణికను బోలిచ్చి వీపుతో అలంకరించేవాడంట. ఆయన భక్తికి మాణిక శివలింగంగా మారిందంట. సో ఆ లింగాన్ని మణికేశ్వరుడు అని పిలిచేవాళ్ళంట. దీని రియల్ నేమ్ వచ్చి బుద్ధం పూడి. సో కాలక్రమేణా ఇది మణికేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. వ్యూయర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు, మాస శివరాత్రి రోజు ఇక్కడైతే బాగా ఉత్సవాలు జరుగుతాయి. ఇందాక చెప్పింది ఇదే గుళ్ళకమ్మ ప్రాజెక్ట్. గుళ్ళకమ్మ నది ఇది వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్తుంటుంది. దర్శనం అయితే మంచిగా చేసుకొని ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.